ప్రమాణం చేసి అత్రమాత్రం చెప్తాను బాబు నాన్నగారికి నేను నమ్మిన బంటుని ప్రాణానికి ప్రాణంగా ఉండేవాడిని బాబు అమ్మగారికి ఇద్దరు కవల పిల్లలు అందులో ఒకటి మీరు రెండు గోపి బాబు మిమ్మల్ని ఇద్దరిని కని అమ్మగారు బాలిత దెబ్బతో కన్ను మూశారు పసికందులైన మిమ్మల్ని నాన్నగారు దగ్గరికి తీసుకుని కుమిలి కుమిలి పోతుండేవారు అప్పుడు తాతగారు నీకు జీవితాన్ని పంచుకున్న భార్య పోయింది నాకు నా రక్తాన్ని పంచుకున్న కూతురు పోయింది ఈ దుఃఖాన్ని ఇద్దరు పంచుకోవాలని ఈ ఇద్దరు ఇచ్చి వెళ్ళింది నా మాట ఒకటి వింటావు ఏమిటి మామగారు ఇద్దరిలో ఒకళ్ళని నేను తీసుకెళ్లి పెంచుకుంటాను మామగారు ఏడిస్తే రెండు కళ్ళకి కన్నీళ్ళు వస్తాయి ఆ కన్నీళ్లు తుడవడానికి ఇద్దరు కావాలని లక్ష్మి వీళ్ళని కదా మరి నా కన్నీళ్ళు ఎవరు చూస్తారు బాబు ఈ వృద్ధాప్యంలో ఉన్న ఒక కూతుర్ని పోగొట్టుకుని నేను ఎలా బ్రతకగలను మనవడిలో కూతుర్ను చూసుకుంటూ వాడు ఎదిగే వరకు బ్రతుకుండాలని నాకెందుకో పాడాడు నా కోరిక చెల్లించలేదు అలాగే మామ ఇష్టం తాతగారు మిమ్మల్ని అలా తీసుకొచ్చారు బాబు అమ్మగారు పోయారన్న బెంగతో నాన్నగారు మంత్రం పట్టారు ఎచ్చేటి వ్యవహారాలన్నీ చూసుకోవడం మానేశారు ఇదే సందు కదా అని వచ్చి చేరాడు చీర పురుగు చక్రపాణి బాబు చక్రపాణి అత్రపతి మాజీ మీ మేనత్త భర్త బాబు ఏదో బావమరిది అండగా ఉంటాడు కదా అని అనుకున్నాను కానీ ఆ మనిషికి నిలువంతా విషయమే బాబు నిలువంతా విషయమే ఒకనాటి రాత్రి ఏముందయ్యా అయ్యగారు అలాగే అయిపోయారు చేతిలో సిల్గవ మెదలటం లేదు అడుగులో సొక్కట్టం లేదు ఈ మాత్రానికి అయ్యగారు ఎందుకురా వెళ్తాను బాబు అయ్యగారికి పాలిచ్చా అదంతా నేను చూసుకుంటాను నువ్వు పోరా అయ్యో 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 మాప్రభులు 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 అమ్మో 10 రూపాయలు బాబు వాడు పొద్దుటి నుంచి చుక్కా చుక్కా నరుస్తున్నాడు ఎక్కడికి వచ్చాడో ఏమో తీసుకో ఏ డాక్టర్ వచ్చి నేను రక్షించలేడు ఇది విరుగుడు లేని విషయం అంతే బాబు అంతే ఏట్లో కొట్టుకుపోతుంటే ఎవరో పల్లెళ్ళు రక్షించారు నాకు స్పృహ వచ్చేసరికి 10 రోజులు పట్టింది బాబు ఆ తర్వాత ఊరికి వెళ్ళాను అమ్మగారు పోయారనే బాధతో నాన్నగారే విషయం పుచ్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని అప్పటికే ఊరంతా నమ్మేటట్టు చేశారు బాబు చక్రపాణి ఈ ఘోరాలన్నీ తాతగారికి చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాను బతికే నేను మిమ్మల్ని తీసుకుని తాతగారు అప్పటికే విదేశాలకు వెళ్ళిపోయారు ఇక చెప్పుకునే దిక్కు లేక ఈ బాధంతా గుండెల్లో దాచుకుని ఇలాగే ఉండిపోయారు బాబు అవును బాబు నన్ను తాతగారిని కూడా అలాగే నమ్మించాడు బాబు గారు
ఆ చక్రపాణి మీ తమ్ముని కుక్కగడ్డహీనంగా చూస్తున్నాడు గొడ్డును బాధనట్టు మారుతున్నాడు అమాయకుడుగా పిరికవాడుగా తయారు చేసి ఎస్టేట్ తన ఇష్టమొచ్చినట్టు వాడుకుంటున్నాడు ఇదేం అన్యాయమని అడిగితే మా అన్నను కొట్టి తంపి నా కూతుని బయటికెత్తేస్తాడు ఆ ఎస్టేట్ లో చక్రపాణికి ఎదురు చెప్పి ఎవ్వరూ బతకలేరు బాబు ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగరిస్తే ఎస్టేట్ ని మింగేయడమే కాకుండా చిన్నబాబును కూడా పట్టణం పెట్టేసుకుంటాడు బాబు తమరే రక్షించాలి తమరే కాపాడాలి బాబు దివాంజీ ఇదంతా మీకు తెలియదు బాబు నేను ఇప్పుడే వింటున్నా పోనీ నాకు తమ్ముడు ఉన్నాడని తెలుసుకా అదైనా చెప్పలేదే తాతగారు చెప్పే ఉంటారనుకున్నా బాబు కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ధోరణి చూస్తే ఇక్కడ విషయాలు ఏవీ మీకు తెలియని అర్థమైంది అంతా చెబుదామనే ఒకనాడు ప్రయత్నించాను కానీ మీరే ఇప్పుడు కాదు ఇంకో 6 నెలలు పోనివ్వండి అన్నారు ఓకే ఆ చక్రపాణి పాపం పడింది हेलो एवरो नेनु रामोनी फ्रम हैदराबाद मीरेवरो नेनु गोपीनी नेनु बाबूनी हे गोपी हाउ आर यू नेनु मी अन्नयनी अन्नय्या ना चेवरो अन्नय्या लेरुगा उन्नाले ई मध्य इंडियाकी वच्चानु तम्मुडु निन्नु चूडालनि एंतो आशगा उंदि ऐ एम कमिंग चूडालुंदा कमिंग गा एवरो ई एवरो अन्नय्या अंटे मात्लाडुतुन्नाडु हेलो एवरो नेनु चक्रपाणि Oh, uncle! Great guardian of my brother. Good morning. Good morning. Inta koi yavar babu nu? Neena, Raja Venkatadri gari manavandi. Ramun. Wow. Ah, ipprachyo babu. Tu farm lo ne pili jesko ne akade sitlei potavan vinnanu. Yeah, yeah. Unda mane arpunan. Kani chetal meer undani stara. Adiyat babu. Uncle. మిమ్మల్ని చూడాలనుంది రేపు ఆదివారం మన ఊరు వద్దాం అనుకుంటున్నాను అలాగే చాలా సంతోషం తప్పకుండా బాబు అంకుల్ ఇన్నేళ్ళు మా ఎస్టేట్ ని గోపిని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నందుకు మెనీ మెనీ థాంక్స్ టు యు ఇక మీతో మీకు ఆ సమయం తెలుసుకోలేదు నేనే స్వయంగా వచ్చి చూసుకుంటా ఆ బై ది బై నేను వచ్చేసరికి మన ఎస్టేట్ రికార్డ్స్ అకౌంట్స్ అన్ని సిద్ధం చేసి ఉంటాను ఓకే అలాగే అన్ని సిద్ధం చేసి ఉంటాను అంతకంటే నాకు కావాల్సింది ఏముంది ఈ ట్రైన్కి వస్తున్నారన్నారు ఎక్స్‌ప్రెస్ నేనే స్వయంగా స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటాను కేషు అతనే అలా గుడ్ మార్నింగ్ అల్లుడు హే నువ్వు నేను అల్లుడు మీ మావయ్య చక్రపాణి హే అంకుల్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వీడు మా అబ్బాయి శేష్ హే హలో బాబా హౌ డు యు వాట్ ఇస్ ఆల్ దిస్ వాట్ ఇస్ ఆల్ దిస్ అదేమిటి బాబు రాక రాక ఇన్నాళ్ళకు స్వగ్రామం వస్తున్నావు కాస్త ముందు తెలుసుంటే బ్రహ్మాండమైన ఊరేగింపు ఏర్పాటు చేసి ఉండేవని నో 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 ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ఫన్ గోపి ఎక్కడ బావ రావాలని ఉపలాడపడ్డాడు కానీ కాస్త తృప్తి చేసి ఇది కమ కమ పదండి పదండి వాట్ అంకుల్ కారికి రాపేశారు ఇదంతా ఫారెస్ట్ లా ఉంది మన చేత అవును బాబు ఒక్కసారి నీకు చూపిద్దామని ఐ సీ అంకుల్ వాట్ ఇస్ ఆల్ దిస్ ఎవరు ఎవరు వీళ్ళంతా ఈ పాలిటీ ఎమకింకర్ వాట్ వాట్ ఉన్న ఎస్టేట్ చాలే ఈ ఎస్టేట్ కూడా కాజేయాలని వచ్చావా నీకు నేను లెక్కలు చూపెట్టాను వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ ఏంరా